ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి నిత్య అన్నదానం నిమిత్తం ప్రతి ఏటా 150 టన్నుల కాయగూరలు దేవస్థానం భూముల్లో పండించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏడాదికి కొత్తగా వచ్చిన దేవస్థానం ఈవో నిర్ణయం. పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల వాతావరణం వాడివేడి. అటు వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా, ఇటు యువకులు మహిళలు జనసేన పార్టీలోకి చేరికలు. తొంభైవాటు భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ దాడి రమేష్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారిని సాల్వా కప్పి సత్కరించి ఆత్మీయ సమావేశం. ఉత్తరాంధ్ర ఇలవెల్పు, కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు గాను నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. నిత్య అన్నదానం నిమిత్తం దేవస్థానం 4 ఎకరాల స్థలంలోని కాయగూరల పంటను పండిస్తూ ఉంటారు. ఈ ఏడాది 40 టన్నుల పంట పండినట్లుగా పాలక మండలి సభ్యులు తెలిపారు. ఏడాదికి 150 టన్నుల అన్నదాన కార్యక్రమానికి గాను అవసరమైతే పండిన పంట మినహా మిగతా కాయగూరలను బయట కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదికి కొత్తగా వచ్చిన దేవస్థానం ఈవో 150 టన్నుల కూరగాయలు దేవస్థానం భూముల్లో పండించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చేయడం అయితే 2018 నుంచి చేస్తున్నాం అండి. 2018 నుంచి కూడా కాయగూరలు అన్నీ పండించి, పువ్వులు కాయగూరలు అన్నీ పండించి శ్రీ స్వామివారు నైవేద్యానికి అలాగే అన్నదానానికి స్వామివారి అలంకారానికి వాడడం జరుగుతుంది. ఇవి పోను, ఇంకా ఏమైనా మిగిలిన ఉంటే తర్వాత పచ్చేజు చేస్తామండి. అవి సుమారు ఈ సంవత్సరం 40 టన్నులు పంపించాం అప్పుడే కాయగూరలు అన్నదానానికి. అన్నదానానికి సుమారుగా 40 టన్నుల వరకు పంపించడం జరిగింది. 3 టన్నులు పువ్వులు ఈ ఆది సంవత్సరంలో పంపడం జరిగింది. అంటే ఇప్పుడు మన దేవస్థానం కావాల్సిన పూలు గట్రా ఏదేంటంటే మాక్సిమం ఇక్కడ నుండి మాక్సిమం వెళ్తాయండి. ఇవి చాలకుండా ఉన్నప్పుడు అయితే కొనుక్కోవడం జరుగుతుంది, కానీ ప్రస్తుతం అయితే పంపిస్తున్నాం. మాకు సంవత్సరానికి 150 టన్నులు కాయగూరలు అవసరం అన్నదానానికి, మినిమం 150 టన్నులు. ఈ సంవత్సరం 40 టన్నులే పండించాం. ఇప్పుడు యువగారు, కొత్త యువగారు కృషితో ఈ సంవత్సరం 150 టన్నులకి తీసుకెళ్లాలని మొత్తం అంతా ఫుల్గా ఆర్గానిక్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు 40 టన్నులకి మీరు దగ్గర 20 ఎకరాలు చేస్తున్నారు కదండి, దీన్ని కాదు వెజిటబుల్స్ ఓన్లీ 4 ఎకర్స్లోనే చేస్తేనే 40 టన్నులు చేస్తాం. అంటే 10 ఎకరాలు పశుగ్రాసం ఉందండి, దానికి రోజుకి 3 టన్నులు పశుగ్రాసం తీస్తాం. అవి కాదు ఓన్లీ వెజిటబుల్స్ వరకు 4 లక్షలు గోసాలకి, గోసాలకే డైలీ 3 టన్స్ అండి. డైలీ 200 ఆవులకి 3 టన్స్ పచ్చగడ్డి కోస్తాను. ఈ చుట్టుపక్కల ఎవరైనా పచ్చగడ్డి కావాలి అంటే ఏమైనా విక్రయం లేదండి, మాకే చాలు దేవస్థానం అంతే. ఇక్కడ మన వీటికి ఏమైనా కావాల్సి వస్తే కనుక వాడతాం అంతే అండి. అంతే మన దగ్గర ఆవు పెంట పుష్కలంగా ఉన్నందున కంప్లీట్గా దాని మీద వెళ్తున్నాం పెంట. ఇక్కడ ఈ సంవత్సరం మట్టుకి పచ్చగడ్డి మరో 10 ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. పచ్చగడ్డి ఇప్పుడు 10 ఎకరాలు ఉంది, ఇంకో 10 ఎకరాలు చేస్తే 20 ఎకరాలు అయితే ఒట్టుగడ్డి కొనకుండా సరిపెడదామని చేస్తున్నాం. అంటే ఇది ఈ 10 ఎకరాలు 4 ఎకరాలు ఏంటంటే ఇది అని అన్నారండి, వెజిటబుల్స్ ఎకరాలు గడ్డి పచ్చగడ్డి ప్రత్యేకంగా 10 ఏకర్స్. ఈ వెజిటబుల్స్ వెజిటబుల్స్ 5 ఎకరాలు 4 ఎకరాలు చేస్తున్నాం. ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తిగా వినియోగం తీసుకొస్తున్నాం అన్నమాట. నీటి బోర్లు ఉన్నాయండి మా ఇక్కడ, 3 బోర్వెల్స్ ఉన్నాయి. ఆ 3 బోర్వెల్స్ మీద వాటర్ ఆర్మ్ మేనేజ్ చేసుకుని సరిపోతుంది. ఎక్కువ రైన్ గన్స్కి వెళ్తున్నాం, నెక్స్ట్ ఏమో డ్రిప్ ఇరిగేషన్, దానివల్ల సరిపోతుంది. చాలా పోతే ఫ్యూచర్లో ఇంకా బోర్ కొట్టుకోవాల్సి వస్తుంది. కానీ అంటే అనుకున్న దాని మీద 40 ఎకరాలు 40 టన్నులు అంటే బాగా వచ్చినట్టే అండి, బాగా వచ్చినట్టండి. ఈ సంవత్సరం 150కి వెళ్ళాలి ఇటు పరిస్థితిలో. యువగారి ఉద్దేశం పచ్చేసి చేయకుండా ఉండాలని. అంటే మీ ఇందులో మీ యొక్క కృషి బాగా కనబడుతుందండి 2018 నుండి. అంటే 2020-21 ఏంటంటే మధ్యలో కరోనా వలన 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. అల్టిమేట్గా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురని మళ్ళీ ఈ సంవత్సరం నుంచే ఫుల్గా మొదలుపెట్టి చేస్తున్నారు. యువగారు కూడా కోఆపరేషన్ బాగుంది, చూస్తున్నారు చూస్తాను చేయడం వలన ఈ సంవత్సరం ఇంకా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల వాతావరణం వాడివేడిగా ఉంది. ఈ తరుణంలోని వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతూ ఉంటే అదే పార్టీ నుంచి వందల సంఖ్యలో యువకులు మహిళలు జనసేన పార్టీలోకి చేరికలు జోరుగా ఉన్నాయి.
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పీఠాపురంలోని పార్టీ కార్యాలయంలో, పట్టణంలోని పలు వార్డుల్లో నుంచి అలాగే గ్రామాల నుంచి వందల సంఖ్యలో పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఉదయ శ్రీనివాస్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఠాపురంలోని పవన్ కళ్యాణ్ విజయం తథ్యమనని, లక్ష ఓట్ల మెజార్టీకి ప్రతి కార్యకర్త కృషి పార్టీకి ఎంతో అవసరమని అన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని ప్రేమించి ఈ స్థానాన్ని ఆయన కోరుకోవడం మన అదృష్టమని, అభివృద్ధికి సంక్షేమానికి వెనుకబడిన ఈ నియోజకవర్గం దిశ దశ మార్చడం పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయమే నాంది అని కొనియాడారు. ప్రతిపక్షం ఆయన ఓటమికి ఎన్ని కుట్రలకు ప్రయత్నించినా కూడా ప్రజలే తిప్పి కొడతారని అన్నారు. మరియు జగ్గయ్య చెరువు నుంచి భారీ చేరికలు జరిగాయి. అందులో ముఖ్యంగా 3వ వార్డు 6వ వార్డు నుంచి ఓన్లీ మహిళలు వచ్చి రావడం జరిగింది. అలాగే జగ్గయ్య చెరువు నుంచి కూడా భారీ సంఖ్యలో యువత మరియు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమిని పిఠాపురంలో ఆపేది ఎవరు లేదని ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు. వైఎస్ఆర్పీ నుంచి దండోపదండాలుగా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ వైసీపీకి మండలానికి 3 తెచ్చుకున్నారు. అంటే ఒక్కొక్కరు చెప్పిన ప్రతి మండలానికి కలిపి 3 4 వచ్చారు. వాళ్ళు ఆ పోటీ చేసే 5 తప్పితే ఎవరు మిగిలే పరిస్థితి లేదు. మొత్తం అందరూ కూడా జనసేన పార్టీలో చేరి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పిఠాపురం నుంచి ఇవ్వబోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా ఏకతాటి మీద నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఇస్తూ, అలాగే ఆయన అండర్లో ఉన్న కాకినాడ పార్లమెంట్కి నన్ను కూడా 25 పార్లమెంట్లో కూడా హయ్యెస్ట్ మెజారిటీ కాకినాడ పార్లమెంట్ నుంచి ఇవ్వబోతున్నాం. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు మరియు 90వ వార్డు, 91, 92వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరియు ఓబీసీ అధ్యక్షులు కలిసి ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆదేశాల మేరకు ఈరోజు 90వ వార్డు భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ దాడి రమేష్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆఫీసుల్లో ఈరోజు పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారితో ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, జిల్లా కన్వీనర్ దాడి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాస్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాస్ కు, సత్యనారాయణ, గుడివాడ వెంకటేశ్వరరావు మరియు భారతీయ జనతా పార్టీ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు అందరూ కలిసి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారిని సత్కరించి సాల్వ కప్పి యొక్క ఆత్మీయ లెక్కలో వారు పాల్పంచుకున్నారు. రాష్ట్ర ప్రొటోకాల్ పెట్టినటువంటి బాబాజీ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాతోని పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వం పొందుతున్న ఈ గోలీ సోడా మెలోడీస్ పేరుతోని అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. అమలాపురం రూరల్ రోళ్లపాలెంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నేదనూరి వేణుగోపాల్ రెడ్డి గ్రామంలోని బైపాస్ ను ఆనుకుని ఉన్న మెలోడీస్ ఫ్లవర్స్ గోలీ సోడా కంపెనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీలోని సోడా తయారీ గురించి మాట్లాడుతూ, సోడా తయారీకి యూవీ స్టెరిలైజ్డ్ బాటిల్స్, ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ను ఉపయోగిస్తామని అన్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండాను, షుగర్తోని ఎక్సో ఫ్రెండ్లీగా ఈ సోడాను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ లైసెన్స్తో కలిపి తాము ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేశారు. సామాన్యులకు అందుబాటు ధరల్లోని ఈ సోడాను అందిస్తూ ఉండటంతో ప్రజలు తమ మెలోడీస్ ఫ్లవర్స్ను, గోలీ సోడాను బాగా ఆదరిస్తున్నారని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ మెలోడీస్ గోలీ సోడాను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేస్తామని ఆయన వెల్లడించారు. ఇదేంటంటే మన ట్రెడిషనల్ డ్రింక్. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఎన్నో పాశ్చాత్య డ్రింక్స్ వచ్చినాయి, కాకపోతే అవి ఆరోగ్యానికి ఎంతో హాని, ఎంతో చేడు చేస్తుంటాయి. బట్ ఈ గోలీ సోడా అనేది మన తరతరాలుగా మనం వాడుతున్న గోలీ సోడా, ఇది మన తాతల కాంచి నడుస్తున్న డ్రింక్. ఇది ఆ ట్రెడిషనల్ డ్రింక్ ఏదైతే ఉందో దాంట్లో మోడర్న్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఈ కాలానికి అనుగుణంగా మేము డిజైన్ చేస్తాము. అంతేకాకుండా ఇది ఎంతో హైజీన్తో తయారు చేసిన డ్రింక్. ఇది మనం మామూలుగా చూసినట్లయితే ఎంతమంది రకరకాలుగా చేస్తుంటారు, బట్ మనం ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్తో పాటు ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న దాంతో న్యూట్రిషన్ టెస్ట్ చేయించి 3 మంత్స్ వ్యాలిడిటీతో చేయించిన సోడా. ఈ యొక్క కంపెనీని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా రోళ్లపాలెం జంక్షన్లో స్థాపన జరిగింది. ఇది అమరాపురం బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ మా యొక్క డ్రింక్కి విస్తృతంగా డిమాండ్ పెరుగుతుంది.
అందుకనే మా మేము చేసిన ప్లాన్స్ ఏంటి అంటే ఈ యొక్క డ్రింక్ని ప్రతి ఒక్క మూలమూలం తీసుకోవాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న డిమాండ్ ప్రకారము మేము కొన్ని కొత్త డ్రింక్ కొత్త ఫ్లేవర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని ద్వారా ఇంకెంతో మందికి రీచ్ అవుతుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. అలాగే మీరు ఈ డ్రింక్ని టేస్ట్ చేయండి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మూలమూల నుండి ఎంతోమంది ఆశగా అయితే చూస్తున్నారు. ఇప్పుడు మాకున్న డిమాండ్ దృష్ట్యా మేము ఇంకా విస్తృతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. తద్వారా ప్రతి ఒక్క గ్రామానికి చేరేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మెషినరీని చూసినట్లయితే మేము అల్ట్రా మోడర్న్ మెషినరీని వాడుతున్నాము. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు హైజీన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాడే అల్ట్రా మోడర్న్ మెషినరీస్ ద్వారా ఏంటి అంటే ఎలాంటి ఖచ్చితాలు ఎలాంటి మలినాలు ఉండవు. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా అమూల్యమైన డెలిషియస్ డ్రింక్ దొరుకుతుంది. దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో ఎంతో అనుభవశాలైనటువంటి నేదునూరి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క మెరడియస్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. సోమవారం రాత్రి 56వ వార్డులోని రాంపూర్తి పంతులపేటలో జరిగిన పైడితలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవంలోని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలగురువులు, వైఎస్ఆర్సీపీ పసుపు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆలయ ఆనంద్ కుమార్, వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, యలవంచిల మున్సిపల్ చైర్మన్ పిల్లా రమకుమారి, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ కో అబ్జర్వర్ పెరాడ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాల్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఘటాలను ఎత్తుకుని ఊరేగింపుగా భక్తులతో కలిసి వెళ్లారు. జిల్లా ప్రముఖ సుఖ సంతోషాలతోనే ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనతల నరసింహారావు, వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సిరియా విజయ, ఎంపీ అభ్యర్థి తిలక్ గారు, ముఖ్య నేతలు, కార్యకర్తలు వెంటరాగా శ్రీ స్వేత్య వచ్చి అమ్మవారిని దర్శించుకొని పార్టీ ప్రచార రథానికి గాను పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం రోటరీ క్లబ్లోని జరిగిన పత్రికా సమావేశంలోని వీర్య సాయిరాజ్, వీర్య విజయ, తిలక్ గారు తదితరులు ప్రసంగించారు. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, డాక్టర్ దాస్, మాజీ ఎమ్మెల్యే లల్లూ గారు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, నర్తు నరేంద్ర, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని తీసుకుంటే పూర్తి స్థాయిలో అందించినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పూర్తిగా ఎక్కడికక్కడ సచివాలయాల్లో అన్ని బోర్డుల రూపంలో కూడా ఎవరికి ఎక్కడ ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎంత నిధులు కేటాయించాం, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం వెళ్ళింది అన్న విషయాన్ని తెలియజేస్తూ అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఇచ్చాపురం నియోజకవర్గ చరిత్రలోనే లేని విధంగా 2600 కోట్ల రూపాయలు అక్షరాలు 2600 కోట్ల రూపాయల్ని ఇచ్చాపురం నియోజకవర్గాన్ని సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో తీసుకొచ్చి మేము అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మేము నోటి మాటలతో చెప్పేది కాదు, దీని అక్షరాల ఎక్కడికి ఏ సంక్షేమ పథకం కింద ఏ అభివృద్ధి కార్యక్రమం కింద ఏ గ్రామానికి ఎంత ఉందన్న విషయాన్ని కూడా మేము పాంప్లెట్ రూపంలో. ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలి అని చెప్పి ఇవాళ సుమారు 800 కోట్లతోని
ఈరోజు హోలీ పండుగ సందర్భంగా 58వ వార్డు అన్నపూర్ణ నగర్ పార్క్లోని నార్త్ ఇండియన్స్ కుటుంబాలతోని హోలీ పండుగ జరుపుకున్న పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, వారితో పాటుగా వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీను, సీరం ఉమామహేశ్వరి, రామ్మోహన్ నాయుడు, రాజేష్ రెడ్డి, శివారెడ్డి, రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలోని ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆర్గానిక్ ఫుడ్ పైన అవగాహన కల్పించుకునేందుకు గాను ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లుగా తెలిపారు. జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు మాట్లాడారు. యాంత్రిక జీవితంలోని పౌష్టిక ఆహారం పైన శ్రద్ధ కొరవడుతోందని ఆరోపించారు. తనకు ఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్తో పాటుగా మరో 4 కాలేజీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ ఎందు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది పిల్లలకి జేఎన్ఎం చదివే పిల్లలకి మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్ట్, ఇది అంతా కూడా న్యూట్రిషన్ సంబంధించి. పిల్లలందరూ కూడా చదువుకుంటూ పాటు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేర్చుకునే విషయం ఇదంతా కూడా. న్యూట్రిషన్ ఇప్పుడు పౌష్టికాహారం మీద ఇంచుమించుగా సుమారుగా 7 సంవత్సరాల నుంచి బాగా అవగాహన కల్పన స్టార్ట్ అయింది. మనం ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, తింటే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందని సుమారుగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానీకం దీని మీద ఎక్కువ అవగాహన జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా నర్సింగ్ పూర్తి అయిన తర్వాత బయటకు వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఈరోజు అవగాహన ఉంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఎలాగా, బీపీ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, హిమోగ్లోబిన్ రక్తహీనత ఉన్నవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి అని దాని మీద ఇవాళ పేస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది పిల్లలతో పాటు పబ్లిక్, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేషన్స్కి అందరికి వెళ్తే ఆహార సూత్రాల వల్ల మంచి ఆరోగ్యం సంపాదించుకుంటారని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆర్గానిక్ ఫుడ్ మీద ఒక ఎగ్జిబిషన్ చేయాలనే సంకల్పంతో. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో చాలా మంది యాంత్రిక జీవితాలను గడుపుతూ ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం ఒకటి, అందులో తీసుకునే ఆహారం సరైన విలువలతో కూడినది లేకపోవడం వలన చాలా అనారోగ్యాలకు గురయ్యి అనేక వ్యాధులు, షుగర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏవైనా కానీ చాలా వ్యాధులకు గురి అవుతున్నారు. కేవలం ఎక్కువ శాతం ఫుడ్ వల్లే అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇవాళ ఆర్గానిక్ మీద, అంటే డిఫరెంట్ మిలెట్స్ మీద, వీట్లీ మీద ఫుడ్ ఐటమ్స్ సుమారు 75 ఐటమ్స్ సుమారు చేయించి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు. ఈ అవగాహన ద్వారా ప్రజలందరూ కూడా మంచి లైఫ్ స్టైల్ని మార్చుకొని తన జీవన విధానంలో ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రోగాలను బారిన పడకుండా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకుండా బాగుంటారనే ఉద్దేశంతో ఇది ఒక అవగాహనగా ఫస్ట్ ఫర్ అయ్యే ప్రయోగం కింద మేము చేస్తున్నాం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం కుంటజన్న మండలం పసరపొడి గ్రామంలోని నిడదవోలు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర దుర్గేష్ గారు, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషరావు మరియు బోగుపల్లి ప్రసాద్ గారుల ఆధ్వర్యంలోని పసరపొడి గ్రామ జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి తమ ఓటు గాజు గ్లాసు గుర్తుపైన వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీ సేవకుడు అనిపించుకోవడానికి నేను ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాటను సందర్భంగా తెలియజేస్తాను. అదే మీకు వివరంగా చెప్పారు శేషారావు గారు, ఏ రకంగా ఈ పొత్తు ఏర్పడింది, ఏ కారణాల వల్ల ఇక్కడ స్థానం జనసేనకి ఇవ్వబడింది అనేటువంటి మాటని వారు స్పష్టంగా మీకు చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుణ్ణి, రాక్షస పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే, ఇంటికి సాగనంపాలంటే మంచి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి. అదేవిధంగా వీరందరూ కూడా 3 పార్టీలు ఈ దేశంలోని గ్రేట్ విజనరీ అనేటువంటి పేరు తెచ్చుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ
ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, మరో పక్కన పిడుగుళ్ళంటి యువకులతోటి యువశక్తితోటి నిద్దురు మండే శక్తులు నిండే యువకుల్లారా రాలండి శ్రీశ్రీ గారి పిలుపు మేరకు పార్టీని పెట్టి ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన నిలబడితే వీళ్ళిద్దరూ కలిసి ఒక అత్యద్భుతమైనటువంటి సుపరిపాలనని ఈ రాష్ట్రానికి అందించడానికి ముందుకు వచ్చిన సందర్భంలో కేంద్ర సహకారం కూడా మనకు కావాలి గనక. కేంద్రంలో కూడా ఇవాళ అత్యద్భుతమైనటువంటి నాయకునిగా ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన నుంచి కూడా వచ్చేటువంటి సహకారాన్ని మనం పొందడానికి వీలుగా ఈ మూడు పార్టీలు కలిసి ఒక వేదిక మీదకు వచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్, ఇందాక వారు చెప్పినట్లుగా 144 సీట్లలో సింహభాగం తెలుగుదేశం పార్టీదే, ఎందుకంటే ఏ మూలకు వెళ్ళినప్పటికీ అదే విధంగా ముందులో 24 అనుకున్నారు, 24ని 21 తగ్గించవలసి వచ్చినా కూడా త్యాగ నిరతితో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నటువంటి సందర్భం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏరంపేటలోని చాండ్ర కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోని మనస్తాపానికి గురై మృతి చెందిన చాండ్ర కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేసిన నారా భువనేశ్వరి, కన్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి గారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో 3వ వార్డు వైఎస్ఆర్సీపీ జార్జ్ చిట్టూరు నాగేంద్ర వారి అనుచరులతోని జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలసటి శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలసటి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను మెచ్చి వైఎస్ఆర్సీపీ 3వ వార్డు ఇన్ఛార్జ్ చిట్టూరు నాగేంద్ర పార్టీలోకి రావడం మంచి శుభ పరిమాణమని, మన కుటుంబంలోకి వచ్చిన మీకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని, నన్ను ఒక్కసారి నమ్మండి జీవితాంతం మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా ఉంటానని అన్నారు. మీ సమక్షంలోనే మా కష్టాల్లో తీర్చే పెద్ద దిక్కుగా ఉంటానని తెలిపారు. తాడేపల్లిగూడెంలోని ఉప ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి మళ్ళీ గెలుద్దామని అనుకుంటున్నాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చిన ఓటు వేయరు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని కొట్టు సత్యనారాయణ భారీ మెజార్టీతో ఓడిపోతున్నారని జోషం చెప్పారు. చిట్టూరు నాగేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత రూపాయలతోని కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సహాయం చేయడం చూసి చలించిపోయానని తెలిపారు. ఒక్కసారి మీరు గెలిపించండి, జీవితాంతకాలం మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. నాతో ఉన్న కమిట్మెంట్ అలా ఉండదు, ఎందుకంటే నాగేంద్ర నాకు ఎప్పటి నుంచి తెలుసు, తను ఎప్పుడు నమ్మి వైఎస్ఆర్సీపీని నమ్మి ఎలక్షన్ చేశాడు. కానీ అతనికి ఈరోజు వరకు తనకి తెలియాలి, మనం చెప్తే తనకు అర్థమవుతుంది కాబట్టి తను అనుభవించింది మీకు ఈరోజు మీ ముందు చెప్పాడు. నాకు కూడా ఉన్న నా అనుచరులకు కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులకు కానీ మా ఊరికి కానీ ఏం తెచ్చుకోలేకపోయినా కాబట్టి ఈరోజు జనసేన పార్టీలోకి నేను వస్తున్నానని చెప్పి తెలియజేసి చాలా సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ ఎలా ఉందో మన ఎమ్మెల్యే గారు జరిగే పరిస్థితి మీ అందరికి తెలుసు. ఆయన దగ్గరుండి అనిపించిన వ్యక్తి మనతనం లేదు పాపం, అందరి దగ్గర ఆయన సమానంగా డబ్బులు తీసుకుంటాడు. మరి మనోడు కదా మనకు చేశాడని ఆలోచన లేని వ్యక్తి మరి కొట్టుసత్యనారాయణ గారు. ఇది గమనించినటువంటి ముందు నాకు మరి అదేవిధంగా లోవరాజు అదే ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా ముందుగా వచ్చి జాయిన్ అయిన తర్వాత మన నాగేంద్ర కూడా అన్న ఇలా వెళ్తే బాగుంటుంది, మనం ఒక మంచి మన సమాజం బాగుపడాలి, మన అందరూ బాగుండాలంటే ఈరోజు 31వ వార్డు సంబంధించి కవల్ నాగరాజు గారు అదేవిధంగా చిట్టూరు నాగేంద్ర గారు 2వ వార్డు నుంచి బుద్దాల రాజు గారు ఇంకా చాలా మంది కుటుంబంలో జగమంత కుటుంబంలోకి ఈ కుటుంబాన్ని నేను వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. నేను ఒకటే అనుకున్నా జనసేన కుటుంబం జగమంత కుటుంబం అవ్వాలని, కానీ భగవంతుడి దయ నేను అనుకున్నది ఏ రోజు అనుకున్నా తెలియదు, కానీ ఈరోజు తాడేపల్లి అందరూ కూడా ఈ జగమంత కుటుంబంలో జాయిన్ అయ్యారు. జగమంత కుటుంబం జనసేన కుటుంబం జగమంత కుటుంబం చెప్తున్నా. వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారు మొగతూరు వచ్చిన కానీ తోటగొప్ప గారితో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు, నాకు కూడా తెలియని కుర్రోళ్ళు కానీ మా వాటిలో ప్రజలకు కానీ ఎవరికి ఏ విధంగా న్యాయం చేయలేక ఇక జనసేన పవన్ కళ్యాణ్ గారిలో సీని గారు అయితే సీని గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, సీని గారు అయితే క్వాలిటీ ఉన్న మనిషి, కష్టపడ్డే ఎన్నో ఆదుకుంటారు కాబట్టి
నేను నా తమ్ముళ్ళు అన్నమ్ములు మేనల్లుళ్ళు మొత్తం అందరం కలిపి ఈ జనసేన పార్టీలో ఈరోజు సీనియర్ సమక్షంలో జాయిన్ అయ్యాం. నిజంగా మా జనసేన పార్టీ ఆఫీస్ విజయోత్సవ ర్యాలీలో ఉంది. ఎందుకంటే మేము తాడేపల్లిగూడెంలో అసలు జనసేన లేదు అనే ఒక ఆలోచన ప్రజలందరూ ఉండేవారు. సుమారు సంవత్సరం క్రితం లవరాజు గారు మేము కానీ వచ్చి అన్నగారు మేము మీతో పాటు సేవ చేయాలనుకుంటున్నాం, దయచేసి ఆ అవకాశం మాకు కల్పించాలంటే తమ్ముడు మీకు ఎటువంటి భయం లేదు మేమున్నాం నేను నీకు తోడుగా ఉంటాం మీకు అని చెప్తే మేము వేకట్ స్కాలనీలో ఒక భారీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇద్దరమే కానీ ఈరోజు వేకట్ స్కాలనీ అంతా మా వైపు ఉంది. అది కేవలం దానికి కారణం బుల్సర్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే పార్టీలో కార్యకర్తలు వాడుకునే నాయకులు వదిలేసి నాయకులు చూసుంటారు చాలామంది, కానీ సీనియర్ గారు అలా కాదు. మా కార్యకర్తల కోసం ఆయన అహర్నిశలు క్షమించి మా బాబు తెలుసుకుంటారు అని అందరూ తెలుసుకున్నారు ఈరోజు తాడేపల్లిగూడెంలో. ఎందుకంటే ఆయన దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. సుమారు చైర్మన్గా 5 సంవత్సరాల పాటు తాడేపల్లిగూడెం అభివృద్ధి బాటలో నడిపించిన ఏకైక మనగాడు మనసులో నాయకుడు కేవలం బొలిస శ్రీనివాస్ గారి ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే చిత్తూరు నాగేంద్ర అయితే వైఎస్ఆర్సీపీలో ఈ పాత ఈ రోజున ఎమ్మెల్యే నెగ్గడానికి చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అతనికి కూడా బాధాకరం విషయం ఏంటంటే ఈరోజు ఏమీ చేయలేని ప్రజలకు ఏమీ చేయలేని నిస్వార్థంలో మిగిలిపోయాడు. మేము చెప్పానా ఎందుకు మనకి కర్మ, మాకు ఒక నాయకుడు మంచి నాయకుడు ఈరోజు ప్రజలందరి నోట్లో ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం బొలిసరి సీనియర్ అన్న పేరు తప్ప రెండో పేరు ఎక్కడ వినిపించట్లేదు. ఒకసారి అందరం కలిసి పనిచేద్దాం, ఆయన మనం గెలిపించుకుంటే మనకు కాదు మనతోటి చాలా మందికి సాయం చేయగలమని ఒక సదుద్దేశంతో మా అన్న చిత్తూరు నాగేంద్ర కానీ నాగరాజు కానీ ఈరోజు సుమారు 500 మందితో ఈరోజు జాయిన్ అవ్వడం మాకు నిజంగా ఆనందదాయకం. ఇలాగే రేపు నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది, కోల్పోయిన ఆసక్తి ఉండదు. ఇలాగ విజయోత్సవ ర్యాలీలాగా మళ్ళీ మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలాంటి భారీ ఎత్తు మీటింగ్ మేము 3 గంటల కండక్ట్ చేస్తామని దయచేసి అందరూ గమనించండి. రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తు గ్లాస్ గుర్తుకి మీ అమ్మూల్ని మీద అయితే పవిత్రమైన ఓటు ముద్ర వేసి సీనియర్ నాయకుడు అఖండ మెజారిటీతో విజయం ఎలాగ సాధ్యం కానీ భారీ మెజారిటీతో గెలిపించుకునే వరకు మన అహర్నిశలు కష్టపడాలని తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్నివ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. కుమారుడు పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు చెప్పారు. కవిత పిటిషన్ పైన సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.